రాలేదుగా. భయపడకో, పద. భయపడకమ్మా, వెళ్ళు, లోపలికెళ్ళు. నా కొడుకు సెలక్షన్ బాగుందిరా. మళ్ళీ అయితే ఎందుకు వదిలిపెట్టావన్నా? ఇప్పుడేం చేసినా అటాక్ చేయించింది మనమేనని తెలుస్తుంది. అయినా కోడలి పిల్ల గడపలో గౌరవంగా అడుగు పెట్టాలి, కాని గొడవలతో కాదు. ముందు హోంవర్క్ చేయవే. అదేగా నేను చేసేది. అంజలి, ఏమైందిరా? ఏమైంది? హలో. పిలిస్తే వినపడదా? చూడా అంజలి, అది ట్రాఫిక్ సౌండ్ లో. నాకు మాట్లాడుకు. నువ్వు నా ప్లేస్ లో ఉంటే తెలిసేది. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరిగెత్తాను, తెలుసా? వినిపిస్తే రానా? అర్థం చేసుకో వింటరా నువ్వు. అయినా నేను చంపాల్సిన అవసరం ఎవరికి? ఓకే ఓకే, తెలిస్తే చెప్పేదానిగా. అవును, ఆ రోజు నేను ప్రపోజ్ చేశాడు అతనేమన్నా? నోనో, అతను అలా కనిపించలేదు. సర్లే, ఏదైతే గండం నుంచి బయటపడ్డావు కదా. నాతో మాట్లాడు. వంశీ, ఏం జరిగింది? నా బ్యాడ్ లక్ అంకుల్. నీకు బ్యాడ్ లక్క? రావు కాలంలో బయలుదేరిన రైట్ టైంలో చేర్చు మీ డాడీ ఉండగా. దురదృష్టం కూడా వెంటే ఉంది. అసలేంటి నీ ప్రాబ్లం? నేనే నా ప్రాబ్లం అంకుల్. నాకు ప్రాణం పోసిన అమ్మ, అమ్మాని పిలిచే లోపే నాకు దూరం అయిపోయింది. పునర్జన్మనిచ్చిన అతను కనిపించి మిస్ అయిపోయాడు. ఇప్పుడు మనసు పడ్డమ్మాయి మరొకరిని ప్రేమించింది. వంశీ, మీ నాన్నకు చెప్తే వాడు సంగతి చూస్తాడుగా. ఏంటంకుల్, మీరు కూడా నాన్నలా ఆలోచిస్తారనుకోలేదు. ఇప్పుడు నేనేం చేసినా అది స్వార్థం అవుతుంది తప్పితే ప్రేమనిపించుకోదు. దయచేసి ఈ విషయం నాన్నతో చెప్పకండి అంకుల్. మరి నువ్వు అమ్మాయిని మర్చిపోగలవా? ట్రై చేస్తాను అంకుల్. మీ డిపో మేనేజర్లా, మీ కండక్టర్లా, మీ డ్రైవర్లా, ఆఖరికి ప్యాసింజర్లా. వద్దులే, దీనికి తగ్గుడే కొట్టాలరా. తీసుకెళ్ళి పక్కన కొట్టు. మన బ్యాచ్ లో మొట్టమొదటిగా గవర్నమెంట్ జాబ్ సంపాదించినోడి నువ్వేరా? రేయ్, నీ ఫస్ట్ సాలరీ తో మాకు శాంతి చేయలేదు అనుకో. రేయ్, నీ జీతం అశాంతి అయిపోద్ది. ఇస్తాలేరా? ఆల్ ది బెస్ట్ మావా. ఆల్ ది బెస్ట్. ఓకే, చిన్న జలకోటి. జాబ్ లో జాయిన్ అయిన మొదటి రోజే బస్సు హౌస్ఫుల్. స్వామి, లేట్ గా వచ్చిందా? లేటెస్ట్ గా ఇస్తాను. చెప్పి ఎక్కడికి వెళ్ళాలి? కళ్యాణి, కళ్యాణి, నా పక్కన కూర్చో. ఇలాగా వాళ్ళు లేపేసి నువ్వు కూర్చున్నావు. మగాడవు కదా? మగాడిని కాబట్టి ఐదో పెళ్లి చేసుకుని పెళ్ళాన్ని తీసుకుని. ఐదో పెళ్ళా? ఏమ్మా, ఇతనికి భారీగా వచ్చావు, నీకు బాధ కలేదా? నాకెందుకు బాధ? నాకు ఏడో మొగుడేగా. అయ్యి పాప, అది ఆడు నీకంటే రెండు లీడింగ్ లో ఉంది. సిగ్గులేదు? సిగ్గెందుకయ్యా? కుర్రాడు నీకు తెలియదులే. సర్లే, ఎక్కడికి వెళ్ళాలో నాలుగు కొట్టు. ఏంటి నా పిల్ల? ఏమయ్యా, ఇంత వయసు వచ్చింది బోర్డు చూసి ఎక్కచ్చు కదా? అంత ఎర్రోళం కాదులేవో, అడిగి ఎక్కాం. నాంపల్లికి నాలుగు కొట్టు. నాంపల్లె? ఇది నాంపల్లె వెళ్దో, సెక్రెటర్ మీద వెళ్తుంది. పెట్టేవాడు పట్టుకుపోతాడు. చూసి ఎక్కువ ఎదవా, ఆడు సరిగ్గానే ఎక్కారా? నువ్వే చూసుకోకుండా నాంపల్లి బస్ ఎక్కావు. నాంపల్లి బస్ ఏంటి దిగలేదా? ఏంటన్నా వచ్చేసా? నువ్వు రాంగ్ నంబర్ బస్ ఎక్కి కరెక్ట్ గా ఎక్కిన వాళ్ళకి ఎన్ని దింపుతావా? కళ్యాణి అట్రావే. ఈసారి టెండర్ రాహుల్కే రావాలంటే సిండికేట్ లో ఉన్న వాళ్ళంతా విధవాలా? గట్టిగా రావక ఏవాడు వస్తాడు? వస్తే రానివ్వండి, నాకు బ్యాక్గ్రౌండ్ ఉంది. సీఎం కంప్లైంట్ చేస్తాను. కంప్లైంట్ చేస్తాడంట? కంప్లైంట్ చేస్తారా?
నన్ను రెచ్చగొట్టారంటే ఒక్కడు ఒక్కడు కూడా మిగలడు. ఆ కాంట్రాక్ట్ నాకే రావాలి, నాకే రావాలి. ఎంతమంది అమ్మాయిలు చూసినా నీ అంత అందంగా కనిపించట్లేదు. గ్యాస్ కొట్టుకు, అయినా పక్కన నేనుండగా ఆ అమ్మాయిని ఎందుకు చూసావు? నీకు పాత సీక్రెట్ చెప్పనా, ప్రతి మగాడి హృదయం ఒక పుష్ప విమానం లాంటి, దాంట్లో ఎంతమంది కూర్చున్నా ఇంకో అమ్మాయికి చోటు ఉంటుంది. ఆ మెను కార్డ్ ఫస్ట్ ఏది ఉంటుంది బట్ట. నవ్వింది చాలు, ఏంటి అర్జెంట్ గా రమ్మన్నావు? నీ గోల్లో పడి అసలు విషయం మర్చిపోయాను, అక్క బావ నిన్ను చూడాలంటున్నారు. ఐ డోంట్ లైక్ ఫార్మాలిటీస్, డోంట్ వరీ. మీ ఫ్యామిలీ నాకు నచ్చిపోయినా నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను. కానీ నేను చేసుకోను, నేను ప్రేమించిన వాడు మా అక్కకి బావకి వాళ్ళ కూతురు కూడా నచ్చాలి. లేకపోతే ఈ సీతారాం కాకపోతే ఇంకోడు ఓసి దొంగ మొహమా. 10 నిమిషాలు పెళ్లి చూసి అక్షంతలేసే వాళ్ళ కోసం జీవితాంతం కాపురం చేయాల్సిన వాడిని నన్నే వదిలేస్తావా? ఏమో అదంతా నాకు తెలీదు, మా వాళ్ళకి నచ్చితేనే పెళ్లి, లేకపోతే నువ్వు ఏ నియోగయో చూసుకోవాలి. అయ్యో నేనేదో తమాషాక అంటే నిజంగానే? అన్న నమస్తేనే. ఏం బాబు బాగున్నావా? ఏదో మీ దయన్న. ఏంటి గర్ల్ ఫ్రెండ్ తో వచ్చావా? ఇంతకి పెళ్ళెప్పుడు? దేనికైనా టైం రావాలి కదన్నా. ఏదైనా గొడవ అయితే చెప్పు. అరే నీ దగ్గర అనిస్తానా? నీ సంగతి నాకు తెలుసు. సర్లే గాని నీ గర్ల్ ఫ్రెండ్ నాకు పరిచయం చేయవా? అరే ఎంత మాట అన్నా చలో. నేను రాంబాబుని, భిక్షపతి సుల్తాన్ బజార్ లో ఒంటరిగా ఉన్నాడు, 10 నిమిషాల్లో అక్కడ ఉండాలి. రండి, అర్జెంట్ పని ఉంది, మళ్ళీ కలుద్దాం. ఓకేనా? నా కొడుకు మీద ఎవడి నీడైనా పడితేనే నేను సహించను. అలాంటిది వాడిని చంపాలని ప్రయత్నించి ఎలా బతుకుదామనుకున్నావురా? ఇంకా నాకు శత్రువే లేడు.